అరాచకాలు అక్రమాలకు రాష్ట్రం అడ్డాగా మారిందని టీడీపీ నేత అనంతపురం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం ఉపాధ్యాయులను భయభ్రాంతులకు గురిచేస్తుందని, తమ పార్టీ అభ్యర్థులకు ఓటు వేయాలని ఒత్తిడికి గురిచేస్తుందని అన్నారు. ఒకే ఫోన్ నెంబర్తో 76 మంది ఓటర్లను వివిధ పోలింగ్ కేంద్రాలలో చేర్చినట్లు వెల్లడించారు. కనీసం 10వ తరగతి కూడా పాస్ కాని వారిని పట్టభద్రులుగా నమోదు చేశారని అన్నారు. కనీ విని ఎరుగని రీతిలో బోగస్ ఓట్లను నమోదు చేశారని, వీటిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్య సంరక్షణకు ఉపాధ్యాయులు, పట్టభద్రులు ముందుకు రావాలని ఆయన కోరారు. అరాచకాలకి అక్రమాలకి ఆలవాలంగా ఆంధ్రప్రదేశ్ మారింది. అందుకారణం 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో అన్ని విభాగాల్లో అదేవిధంగా అన్ని రంగాల్లో అస్తవ్యస్తమైనటువంటి అక్రమ వక్రమ మార్గాల్ని అన్నిత్యం అన్వేషించి వాటిని పూర్తిగా అమలు చేసేటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సలహాదారులు ఈ రాష్ట్రంలో ఆ యొక్క కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తిస్తున్నారనే భావన మా అందరిలో కూడా ఉంది. దానికి అనేక రకాలుగా ఉదాంతాలు ఈ నాలుగేళ్లలో అనేకమైనటువంటి ఉదాంతాలు చూశాం. అందులో స్థానిక సంస్థ ఎన్నికల్లో అధికార దుర్వినియోగం, అదేవిధంగా ఇతరత్ర ఎన్నికలు వస్తే మరో రకంగా శాసనసభలో అక్కడ ఒక అరాచకత్వం, ఆధిపత్యం, అవహేళన, అవమానాలు గురి చేయడం, ప్రతిపక్షాన్ని మరి నిర్వీర్యం చేయాలనేటువంటి దురాలోచన, ఈ విధంగా సకల వికార చేష్టలతో రాష్ట్రంలో రాజ్యం ఎలా ఆటవిక పరిపాలన, అనాగరిక పరిపాలన కొనసాగించాలని ఓ నియంతగా తనకు తానుగా ఊహించుకొని, అన్వయించుకొని, భావించుకొని ఈ రాష్ట్రంలో ఈ విధమైనటువంటి పరిపాలన కొనసాగిస్తామని చెప్పి ప్రజలు భావిస్తూ ఉన్నారు. అందులో భాగంగా శాసనమండలి ఎన్నికలు వచ్చాయి. ఈ శాసనమండలి ఎన్నికలో పశ్చిమ రాయలసీమ, కడప, కర్నూలు, అనంతపురం కలిపి ఎన్నికలు జరుగుతూ ఉంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా, బలపరిచిన అభ్యర్థిగా భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గారు కంటెస్ట్ చేస్తూ ఉంటే మా తెలుగుదేశం పార్టీ శ్రేణులు, అదేవిధంగా పీడిఎఫ్,